హాయ్ వివాస్ ఈరోజు మనము చికెన్ మ్యాండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తామండి దానికోసం నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను విత్ స్కిన్తో పాటు తీసుకున్నాను ఒక కోడిని రెండుగా మాత్రమే కట్ చేశాను నేను అక్కడక్కడ కూడా కట్ చేసుకున్నానండి మసాలా అంత బాగా మ్యాగ్నేట్ అవుతుందని మీకు కావాలంటే ఒక కోడిని ఫోర్ పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము స్కిన్లెస్ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాము అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెము చెక్క ఒక ఫోర్ ఫైవ్ యాలకలు ఫైవ్ టు సిక్స్ లవంగాలు తీసుకున్నాను కారము మీ టేస్ట్కి తగినంత లెమన్ పెద్ద లెమన్లో హాఫ్ కట్ చేసి దాని స్కిన్ అంతా కూడా కట్ చేసి పక్కన పెట్టానండి ఈ ధనియాలు జీలకర్రతో పాటు వేసి డ్రై రోస్ట్ చేసుకుందాము ఒకవేళ మీ దగ్గర డ్రై లెమన్ ఉంటే అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో పట్టుకోవచ్చండి డ్రై లెమన్ లేని వాళ్ళు ఫ్రెష్ లెమన్ స్కిన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకుందాం మిక్సీలో వేసుకొని హాఫ్ తీసి పక్కన పెట్టాను నేను ఎందుకంటే అది రైస్లోకి మిగిలిన హాఫ్ చికెన్లోకి ఇది ఇప్పుడు చికెన్లో వేద్దాము ఈ మసాలాలో లెమన్ జ్యూస్ వేసుకుందాము మీ దగ్గర లెమన్ జ్యూస్ లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టము లెమన్ కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి దీని తర్వాత ఇప్పుడు మనం నేను చూపించాను కదా దానిలో హాఫ్ క్వాంటిటీ అల్లం వెల్లుల్లి పేస్టు కారము మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఉప్పు మీరు తీసుకున్న చికెన్ని బట్టి వేసుకోండి ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి ఇక్కడ నేను వన్ స్పూన్ కంటే కూడా తక్కువే వేసానండి ఎందుకంటే నేను తీసుకున్న చికెన్ కొంచమే కదా చిన్న కూడా తీసుకున్నాను అందుకని కొంచెం తక్కువే వేసాను పసుపు కావాలంటే ఇప్పుడే వేసుకొని మిక్స్ చేసుకొని ఈ చికెన్కి మ్యాగినేట్ చేస్తాము అంతా బాగా పట్టిద్దామండి ఈ చికెన్కి అంత బాగా మ్యారినేట్ అవ్వాలి కదా ఈ మసాలా అంతా బాగా పట్టిద్దాము ఇలా అంతా బాగా పట్టించిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక కనీసం ఒక టూ అవర్స్ అన్న మ్యగినేట్ అవ్వాలి అది ఆ మసాలాలు అంతా బాగా పట్టాలి కదా చికెన్కి అందుకని మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు పెట్టినా ఏం కాదండి ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా పెట్టచ్చు అప్పుడు ఇంకా బాగా మ్యారినేట్ ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఒక టూ అవర్స్ టూ అవర్స్ తర్వాత ఇక్కడ బాయిల్లో వాటర్ తీసుకున్న సారీ బౌల్లో వాటర్ తీసుకున్నాను ఒక ఫోర్ గ్లాసెస్ ఆ బౌల్కి ఇలా ఫాయిల్ అంతా స్టీమ్ పోకుండా ఫాయిల్తో బాగా కవర్ చేస్తున్నానండి ఇలా కవర్ చేసుకున్న తర్వాత నైఫ్తో హోల్స్ పెట్టుకోండి అక్కడక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం దీనిపైన చికెన్ పెట్టాము కదా ఆ చికెన్లో ఉండే ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి దిగుతుంది అందుకని ఇలా చేయాలి ఇప్పుడు చికెన్ ఒకసారి బాల్ బాగా మిక్స్ చేసుకొని ఫాయిల్ పైన సెట్ చేసుకుందాము చికెన్ని ఇలా సెట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే మిగిలి ఉంటుంది కదా మసాలా అదంతా కూడా వేసుకోవాలండి ఆ మసాలా అంతా కూడా వేసుకొని ఇంకొక ఫైల్తో బాగా కవర్ చేసుకోవాలి స్టీమ్ అంతా బయటకు పోకూడదు కదా అందుకని మళ్ళీ పైన కూడా ఫాయిల్ వేసుకొని బాగా కవర్ చేసేయాలి ఎక్కడ ఓపెన్ లేకుండా స్టీమ్ బయటకు పోనీయకుండా ఇలా చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయినాయి అనుకున్న తర్వాత ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో నేను ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టానండి ప్లస్ చల్లారిని కూడా చల్లారింది ఒకసారి చూ తీసి చూద్దాము ఎలా ఉందో నేను చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాను చల్లారింది అని ఆ స్టీమ్కి టైం కొంచెం ఎక్కువసేపు పెట్టాను అది ప్లస్ నేను తీసుకునేది కోడి కదా చాలా బాగా ఉడికిపోయిందండి నేను తీసి పక్కన ప్లేట్లో పెడుతున్నా కూడా ఎక్కడ పార్స్ అక్కడ ఊడి వస్తున్నాయి అందుకని మీరు చిన్న కోడి తీసుకుంటే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక పెద్ద కోడి అనుకోండి ముదురుకోడి అలాంటివి కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలి ఇప్పుడు ఆఫ్ ఆయిల్ కూడా తీసి చూస్తాము చూడండి ఆ చికెన్ స్టాక్ అంతా చికెన్లో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేసింది కదా అది పక్కన పెట్టుకుందాము వేరే ప్యాన్లో ఆయిల్ను వేసుకొని ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను దానికి చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసి ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం హాఫ్ క్వాంటిటీ పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు అది వేసేస్తాము గ్రీన్ చిల్లీ త్రీ చిల్లీస్ కట్ చేసి వేసానండి నేను పెద్ద పెద్దవిగానే కట్ చేసాను మీరు మీ ఫుల్గా మాత్రం వేయకండి పెద్దవి వచ్చినవో అది మీ ఇష్టము కానీ కట్ మాత్రం చేయండి లేకంటే అవి పగులుతాయి కదా అందుకని కట్ చేసి వేయాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే అల్లలు అల్లం వెల్లుల్లి పేస్టు మాడిపోకుండా అంత ఈవెన్గా ఫ్రై అవుతుందండి అది ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టమోటా వేసాను అది కూడా ఫ్రై చేసుకుని మనము ధనియాలు మిరియాలు అవన్నీ ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా పౌడర్ ఉంది కదా అది వేసుకున్నాము ఇందులోనే ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం అలా మిక్స్ చేసి వాటర్ వేసుకునేయచ్చు ఆ వాటర్ అంటే ఇప్పుడు మనము చికెన్ స్టాక్ పక్కన పెట్టాం కదా అది వేసుకుందాము మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఒక వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ పడుతుంది దాన్ని బట్టి వేసుకోండి ఒకవేళ చికెన్ స్టాక్ తక్కువ ఉంది అనుకుంటే మామూలు వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే చికెన్లో కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ వాటర్లోకి వచ్చినప్పుడు సాల్ట్ కూడా వచ్చి ఉంటుంది అందులో అందుకని చూసుకొని వేసుకోండి ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసి మిక్స్ చేసి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని దమ్లో ఉడికించుకోండి మిగిలిన ట్వంటీ పర్సెంట్ రైస్ని ఇప్పుడు ఇక్కడ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాము ఆల్రెడీ ఉడికిందే కదా అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో ప్యాన్కి టచ్ అయ్యేటట్టు సెట్ చేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి అది ఫ్రై అయ్యేలోపు రైస్లోకి కర్రీ కావాలి కదా అది చూస్తాము రెండు గ్రీన్ చిల్లీ రెండు వెల్లుల్లి రబ్బలు ఒక మీడియం సైజు టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా ఇక్కడ సైడ్ చూపిస్తున్నాను కదా అలా అయింది అది రైస్లోకి ఇప్పుడు చికెన్ కూడా రెండు సైడ్లు బాగా బ్రౌన్ కలర్గా వచ్చేసిందండి బాగా ఫ్రై అయిపోయింది క్రిస్పీగా వచ్చేసింది పైన కూడా ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము అన్నము చికెను ఆ చట్నీ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తాను ఫాయిల్ బదులు ఎలాంటి వాడుకోవాలి అనేది అది ఇదేనండి ఇది నాకు రైస్ కుక్కర్లో వచ్చిందండి ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు ఓకేనా